ना मैं उठे పురపాలక పరిశ్రమల ఐటీ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి పిలుపు మేరకి వరదలు ప్రజలంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది కాబట్టి నా పుట్టినరోజుని కేకులు సెలబ్రేషన్స్ అలా కాకుండా సేవ కోసమే చేయండి, ప్రజల సేవ కోసం చేయండి అని వారు ఇచ్చిన పిలుపు మేరకి ఈ రోజున ఎక్కడికక్కడ హరితహారం కార్యక్రమం, అదేవిధంగా సివిల్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి బాబా అన్నదాన కార్యక్రమం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా పేషెంట్ అటెండెన్స్ కోసం నిర్వహించడం జరుగుతుంది. రాజు గారికి పాల్గొంటున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వారు నిర్వహిస్తున్నటువంటి అన్ని శాఖల్లో కూడా తనదైన ముద్ర వేస్తూ నూతన ఆవిష్కరణలకి తెరతీస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా మారుస్తూ ఇక్కడికక్కడ కూడా పురపాలక శాఖ కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ ఈ రోజున హైదరాబాద్ దేశంలోనే అత్యున్నత నగరంగా ఎదిగింది. మరి చేనేత శాఖ కూడా ప్రజాదరణ పొంది అటు చేనేత పరిశ్రమ కార్మికులకు కూడా ఎన్నో సంక్షేమ ఫలాలను అందించింది. పురపాలక సంఘం కూడా ప్రజలకు పారదర్శకమైన పాలన అందించే విధంగా కూడా నూతన సంస్కరణలకు తెరలేపిన నాయకులు వారొక్కరి వల్ల ఇది సాధ్యం అవ్వడం జరిగింది. గౌరవనీయులు కేటీఆర్ అన్న గారికి వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఇక్కడ సత్యసాయిబాబా అన్నదాన సేవా కార్యక్రమం ద్వారా చాలా సేవా కార్యక్రమాలు, కవితక్క గారి జన్మదినం కానివ్వండి, సంజయన గారి జన్మదినం కానివ్వండి, ప్రతి ఒక్కటి నిర్వహిస్తూ ఉంటాము. మరి అదేవిధంగా ఈరోజు పేషెంట్స్ అటెండెన్స్ కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు డాక్టర్ సంజయన్న గారి పిలుపు మేరకి మరి వారికి ప్రజలందరి పక్షాన, జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన, మా టీఆర్ఎస్ పట్టణ పార్టీ పక్షాన కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భగవంతుడు వారికి సంపూర్ణమైన ఆయుష్నిచ్చి మరింత గొప్ప గొప్ప పదవులు కూడా అందించాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారికి మా అందరి పక్షాన కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి యొక్క తనయుడు కేటీ రామారావు గారి యొక్క ఈరోజు 46వ జన్మదినం, దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా జగిత్యాల్లో సత్యసాయి సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో సంజయన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి భగవంతుడు కూడా ఆ గాయాన్ని వెంటనే మానే విధంగా వారిని ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం దేవుడు వారికి మరింత శక్తిని ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పుట్టినరోజు జరుపుకుంటున్న మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కే తారక రామారావు గారికి వర్ధమాన శతంజే ఏవన్ శతముఖ సంతాన్ ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కల్వకుంట్ల వారి వంశం వంశాభివృద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఉన్నతాధికార ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసి ఈరోజు మన ప్రియతమ నాయకుల బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఉన్నత శిఖరాలు ఎన్నో అధిరోహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజు గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయన్న గారి ఆధ్వర్యంలో మా జైత్యాల నియోజకవర్గ పక్షాన ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు తోడుగా ఉంటున్న వారికి మరి ఆకలితో ఎంతో దూరం నుంచి వస్తారు, వారికి అన్నం పెట్టాలని చెప్పేసి అన్నదానం నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో మన ఐటీ శాఖ మంత్రివర్యులు అన్న రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే కల్వకుంట్ల తారక రామారావు గారు తండ్రికి దగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకొని తనదైన ముద్ర వేసుకొని విదేశాల్లో ఉన్న తన ఉద్యోగాన్ని విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఉదయం సమయంలో ప్రజల కోసమే నా యొక్క జీవితం అని చెప్పేసి ప్రజల కోసం అంకితం చేసి ఈరోజు ప్రజాసేవకై నిలిచిన నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మరి వారిచ్చిన పిలుపు మేరకు హడావిడిగా హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా మనవంతుగా నాయకులు ఎవరైనా కూడా అభిమానులు ఎవరైతే ఉంటారో వారికి తోచిన విధంగా శక్తి ఉన్నంత మేరకు సాయం చేయాలని చెప్పేసి గతంలో కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా జైత్యాల శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులు కూడా చాలా వరకు ఉచితంగా అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, నిర్మించుకోవడం జరిగింది. అంటే దేశ విదేశాలలో ఉండే సౌకర్యాలు సకల సౌకర్యాలు కూడా మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ మొత్తం దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ఈరోజు ఐటీ శాఖ మంత్రివర్యులు వారి శాఖ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ అదేవిధంగా యువతి యువకులకు నిరుద్యోగం కోసం చూస్తున్న వారందరి కోసం కూడా ఒక ఐటీ పెట్టుబడులను ఆకర్షించి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఒక సకల గుణాభిరాముడు రామన్న అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ విధంగా వారి సేవలు చేసిన సేవలు అసలు అనంతం చెప్పుకోవాలి. సిరిసిల్లను చూస్తే ఒక అద్భుతంగా ఒక రోల్ మోడల్ మన తెలంగాణ రాష్ట్రానికి ఆ విధంగా కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. గతంలో అయితే పందులతోటి మురికి కంపుతోటి నిండిపోయి ఉంటుండే సిరిసిల్ల అని అంటే ఈరోజు చూస్తూ ఉంటే అది మంచి సిటీలాగా రూపుదిద్దుకుంది. ఆ విధంగా ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేసి చూపిస్తామని చెప్పేసి ఈరోజు నిరంతరం కూడా కేసీఆర్ గారి మార్గదర్శకంలో వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష కాబట్టి ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఇటువంటి నాయకులు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి నాయకులు మనకు ఇంకా కూడా ముందు కూడా మంచి పదవుల్లో ఉండాలని చెప్పేసి వారు ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని మొన్న కాల్కి కూడా నిన్న అది గాయమే దాని నుండి కూడా సత్వరమే కోలుకుంటారు. అది పెద్దగా దెబ్బ కాకపోయినటువంటి అభిమానం కొద్దీ అందరూ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి ప్రజల యొక్క దీవెనలు ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. కాబట్టి అటువంటి వారు ఎప్పుడైనా కూడా జయించి అటువంటి వారిని జయించి మళ్ళీ ప్రజల మధ్యలకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి పక్షాన కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు ఐటీ మినిస్టర్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.